நமஸ்தே, நமஸ்கார், வணக்கம். வெல்கம் டு நீயும் நானும் டூ வேர்ட்ஸ் கார்டன் யூடியூப் சேனல். ఎలా ఉన్నారు అందరూ? లాక్డౌన్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు మన గార్డెన్లో అసలు అనుకోలేదు ఇంత పెద్ద చెట్టు అవుతుంది అనేసి. అసలు జస్ట్ నా గార్డెన్లో ఉన్నవన్నీ స్టెమ్ ప్రాపగేషన్, ఏవి ఎవరి దగ్గర అదే బయట ఎక్కడ గార్డెన్ నర్సరీలో కొనలేదు. అన్నీ బయట వాళ్ళ దగ్గర ఎవరైనా ప్రూనింగ్ చేస్తే స్టెమ్స్ తెచ్చి నేను పాతాను అనమాట. సో దానివల్ల అది గ్రో అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్ద చెట్టు అవుతుంది అనేసి. ఎంత పెద్ద చెట్టు అయిందో అన్ని ఎక్కువ పువ్వులు వస్తున్నాయండి రోజుకి. అసలు ముందైతే మా మమ్మీ ఎప్పుడు బయటికి వెళ్ళి అన్ని దగ్గర పువ్వులు కోసుకునేవారు, కానీ లాక్డౌన్ నుంచి మరి బయటికి వెళ్ళట్లేదు కదా, అందుకే ఇక్కడ మాకైతే ఇవి సరిపోతున్నాయి, చాలా ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ మనకి నేచర్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అండి, ఐ ఫెస్ట్ ఉంటుంది. ఎక్కువ ఫ్లవర్స్ బ్లూమింగ్స్ ఎక్కువ చూసినప్పుడు మనకి ఐ ఫెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడు ఏదో ఒక చెట్టు మీ మా మ్యాడ్ గార్డెన్లో లేకపోతే మీ ఇంటి దగ్గరలోనో నాటాలని నేను కోరుకుంటున్నాను. అయితే చూడండి ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, చాలా 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 ఎక్కువ ఫ్లవర్స్ అండి. ఈరోజు ఇంకా కొంచెం తక్కువ వచ్చాయి, నిన్న అయితే మాత్రం లైక్ నియర్లీ 26 అబౌవ్ ఫ్లవర్స్ వచ్చాయండి ఒకే ఒక్క చెట్టుకి. నేనైతే ఏమీ పెద్దగా ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదండి, జస్ట్ రెడ్ సాయిల్లో జస్ట్ సాయిల్ కలిపేసి నేను పెట్టేశాను. తర్వాత నేను కిచెన్ వేస్ట్ వస్తుంది కదండి, ఆ కిచెన్ వేస్ట్ కొంచెం కొంచెం వేసేవాడిని. ఆ మట్టిలో అయితే నేనేం కలపలేదు. లైక్ నాకు నియర్లీ 2-3 మంత్స్ వచ్చింది, అంటే నేను ఓన్లీ స్టెమ్ నాటాను కాబట్టి దానివల్ల కొంచెం ఎక్కువ టైం పట్టిందండి. పక్కన ఇంకోటి దానిపైన చిగురు నాటాను, దానికి ఆకులు లేకుండానే ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ దానికి మొగ్గ ఉందేమో అది ఫ్లవర్ వచ్చిందేమో అనుకున్నాను, కానీ లేదండి, దాని మట్టుకు అదే వచ్చింది. అది పెట్టిన ఒక 4-5 డేస్లోనే నాకు ఫ్లవర్ వచ్చింది. ఒక 3 ఫ్లవర్స్ వితౌట్ లీవ్స్ ఉన్న స్టెమ్స్కి నాకు 3 ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ బాగా అది గ్రో అయ్యి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చింది. నేనైతే ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. నేనేం పెద్దగా ఇది వాటర్ క్యాన్లో నేను పెట్టానండి, మా దగ్గర ఉండి ఇరిగిపోయింది. సో ఎందుకు వేస్ట్ చేయడం అనేసి కొంచెం మట్టి తెచ్చి దానిలో నింపేసి పెట్టానండి. కాండం కూడా చూడండి, అది అక్కడ 2 ఉన్నాయి కదా విరిగిపోయినట్టు, అవే నేను పాతాను. దాని నుంచి పెద్ద పెద్ద బ్రాంచెస్ వచ్చి పెద్ద చెట్టులా తయారైంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్గా. రోజుకి చాలా ఎక్కువ బ్లూమ్స్, తెల్లారు వెళ్తే చాలా చెట్టు నిండా ఫ్లవర్స్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఏదో ఒకటి వేస్ట్ అనుకుంటే ఏది అన్నీ వేస్ట్ అండి, అది కూడా మనం యూజ్ చేసుకుంటే అది బెస్ట్గా మార్చుకోవచ్చు. దానికి ఇదే నిదర్శనం, అది వేస్ట్ అని అంటే వాళ్ళకి అవసరం లేదని పడేశారు, నేను అది వెళ్ళి తెచ్చి నాటాను, ఇది నాకు యూజ్ అవుతుందండి. ఒకళ్ళు వేస్ట్ ఇంకోళ్ళకి యూజ్ అవుతుంది అంటే ఇదేనేమో. నా దగ్గర ఇంకో మందారం ఉందండి, అది ముద్ద మందారం. అది చాలా చిన్నది, లైక్ 4-3 ఇంచ్ స్టెమ్ అండి. అది జస్ట్ అది మట్టిలో పెట్టాను అంతే. ఇప్పుడు చూడండి ఇది ఎంత పెద్దది అయ్యిందో, ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి. దాని గురించి నేను ఫర్దర్గా వీడియో చేస్తాను, మీకు చూడాలని ఫ్లవర్స్ పెట్టాను చూడండి. 3 కూడా వైట్ ఫ్లవర్స్, మా దగ్గర అయితే తెల్ల పూల చెట్టు అంటారు. ఇది కూడా నేను మా పక్కింటి ఆంట స్టెమ్ ఇచ్చారు, అది నేను పెట్టాను, అది వచ్చింది. ఇప్పటికి చాలా బాగా బ్లూమ్స్ అయితే వస్తున్నాయి, చాలా పెద్దగా వస్తున్నాయి. నేను ఇది లాక్డౌన్లోనండి, ఏదో గార్డెనింగ్ చేస్తే ఏదో చిన్నతనంగా అనుకోకండి, అందరూ చెయ్యాలి. ఇప్పుడు కరోనా వల్ల చూడండి ఎంతమంది ఆక్సిజన్ ల్యాక్ చనిపోతున్నారు. సో మన దగ్గర ఉంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని ఒక ఉద్దేశంతోనే పెంచండి, ఇంకేం లేదు. చిన్నతనంగా మొక్కలంటే చిన్నతనంగా అలాగనుకోకండి, ఇది ఒక బాధ్యతగా తీసుకొని పెంచండి. మీకే ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక్కటి పెంచిన తర్వాత మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. దానికి రోజు నీళ్ళు పోయడం వల్ల మీకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, తర్వాత మెంటల్గా ఫిజికల్గా హ్యాపీగా ఉంటారు. నేనండి ఈ వీడియో. ఫర్దర్గా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే నోటిఫికేషన్ బెల్ నొక్కండి. నన్ను వెతుక్కుంటూ మీరు రావాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని వెతుక్కుంటూ నేనే వస్తాను మీ ఫోన్లోకి. సో దానికి బెల్ ఐకాన్ నొక్కితే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.